కర్నూలు జిల్లా ఎమిగండూరు పట్టణంలోని వీవర్స్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. వెంకటాపురం కాలనీకు చెందినటువంటి భోయ సోమేష్ ఎమిగండూరు పట్టణంలోని వీవర్స్ కాలనీలో బైక్పై వెళ్తున్న వ్యక్తిపై వెనుక నుండి గుర్తు తెలియని వ్యక్తులతో కత్తితో దాడి చేసి పరారయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రక్తమడుగులో ఉన్న సోమేష్ను స్థానిక ఎమిగండూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈరోజు సుమారు 11 గంటల సమయంలో గుజ్జలి సోమేష్ వెంకటాపురం చెందిన అతని పైన కొంతమంది కత్తులతో దాడి చేసినారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అతను ఇంకా ఏం మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడలేదు. ఫిర్యాదు అందిన వెంటనే దానిపైన ఎఫ్ఐఆర్ చేసి విచారణని వేగవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తాను.